कडप जिल्ला पोरुमामिल्ला मंडलंलोनी पोलीस स्टेशन मुंदु आरएनबी प्रधान रहदारीपै गिरिजन महिललु तम पिल्ललतो सहा बयटायिंची आंदोलन चेपट्टारु। करोना वैरस लो प्रबलुतुन्न नेपथ्यंलो गिरिजनुलु काचुकुंटुन्न पंदुलनु अधिकारुलु वेरे चोटिकि तरलिंचडंतो ई आंदोलनकु दिगारु। पंदुलु विच्चलविडिगा वीधुल्लो तिरगडंतो व्याधुलु संभविस्तायनि पंचायती अधिकारुलु पोलीस अधिकारुलु कलिसि पंदुल कापुरुलैन गिरिजनुलकु पंदुलु तिरगकुंडा తమ ఇంటి దగ్గరనే నిలుపుదల చేయాలని లేకపోతే అమ్ముకోవాలని నోటీసులు జారీ చేశారు, కానీ గిరిజనులు పట్టించుకోలేదు। దీంతో పోలీసులు అధికారులు చెరవతో పంచాయతీ అధికారులు ఆద్వర్యంలో కొందరు వ్యక్తులను పిలిపించి తిరుగుతున్న పందులను పట్టుకొని ఆల్విన్తో తరలించేందుకు సిద్ధమయ్యారు। ఈ విషయం తెలుసుకున్న గిరిజన మహిళలు తమ పిల్లలతో సహా పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బయటాయించి గొడవ చేశారు। దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి। సంవత్సరాల తరబడి పెంచుకున్న పందులను వదిలిపెట్టాలని లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ తమ చీరలకు నిప్పంటించుకొని ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డారు। ఈ నేపథ్యంలో పోరుమామిళ్ళ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ మోహన్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డిలు కలిసి గిరిజన మహిళలకు నచ్చజెప్పారు। మనిషి పెట్టుకొని కాసుకొని మీరు పబ్లిక్ వదలకుంటే మీ బతుకు మీరు బతకని వస్తాను। మీరు వదిలేసి మా తంగి విచల్ విడిగా తిరిగి మోటార్ సైకిల్ రోడ్ల మీద వేసి పడి కాలు చేతులు ఇంకా ఉండదు తెలుసా మీకు, మనుషులు కాలు చేతులు ఇంకా ఉండదు కాబట్టి మీరు కాసుకోండి, మీరు కాసుకొని వస్తాను, కాసుకొని చేయండి, కాసుకోండి। ఏడు నెలల 15 తేదీ లోపల విచల్ విడిగా తిరిగి ఈరోజు కోర్మంగల పంచాయతీలో పందులు పడత ఎక్కువని చెప్పి పంచాయతీ వాళ్ళు కంప్లైంట్ చేసినందున పంచాయతీ వాళ్ళు బయట నుంచి ఈ పందులు పట్టకపోవడానికి వేరే వాళ్ళకి పిలిపించారు। వాళ్ళు పట్టకపోతే అంటే ఇక్కడ పందుల కాపలాదారులు కొంతమంది ఆ పందులు కొనియకుండా వెహికల్ కడ్డమన్నారు। ఆ విషయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్టునే పోలీసు వాళ్ళు ఆ పందుల వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ కొద్ది టైం వరకు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆ పందులు పట్టకపోయే విధంగా చేస్తున్నాము। దీంతో ఏమన్నా చట్టానికి అతీతంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ పైన కేసు